మీరేం చేస్తారు? నేను డిగ్రీ అయిపోయింది అన్న, డిగ్రీ అయిపోయింది. ప్రస్తుతం పొలిటికల్ అన్నతో పెట్టుకుంటున్నాను అన్న. రాకేష్ అన్న రెడ్డి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓకే ఓటర్. ఏం నడుస్తుంది అన్న మరి వరంగల్ ఖమ్మం ఏదైతే నల్గొండ పట్టభద్రుడు నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ స్టార్ట్ అయింది. మొన్న ఎంపీ అయిపోయి ఏమంటే ఎమ్మెల్సీ కూడా వచ్చేస్తా ఉంది. ఏమంటారు జనాలు? జనాలు ఏమంటుంది అంటే వాళ్ళు నీతి నిజాయితీపరానికి ఓటు వేయాలి అంటున్నారు. ప్రశ్నించే గొంతుకు, ప్రశ్నించే గొంతుకు ఏమని ఓటు అంటున్నారు. ప్రశ్నించే గొంతుకు, ప్రశ్నించే తీర్మార్ మల్లన్న కూడా ప్రశ్నించే గొంతు. అది ఒకప్పుడు అంటే జస్ట్ 1921 నుంచి అప్పటి 1921 అప్పుడంతకు ముందుకు ప్రశ్నించే గొంతు అయినది. ఆ జనాలు ఆయన చేసే మోసం కానీ, ఆయన చేసే దగాలు కానీ, ఆయన చేసే కుంభకోణం కానీ ఎవరికి తెలియదు జనానికి. బ్లాక్మెయిల్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, పంచాయతీ సెటిల్మెంట్ చేయడం, భూదందా చేయడం, ఆక్రమించడం, సిఐ గారితో ఎస్పీ గారితో సెటిల్మెంట్ చేయడం, అవన్నీ అందరికి తెలుసు కదా సార్. అలియాస్ నవీన్ చింతపండు అదే అంటాను. ఇప్పుడు ఛాయ్ పైసలు అయినా 10 రూపాయలు అన్న కాంచి ఈరోజు ఈరోజు ఛాయ్ 5 రూపాయల ఛాయ్ కోసం లేని వాడు కొన్ని వేల కోట్ల ఆస్తి పనులకి ఎట్లా అయ్యిండే సార్? వేల కోట్ల డైరెక్ట్ వేల కోట్లు ఉంటాయి ఉన్నాయి సార్ సంపాదించారు సార్. లేని అన్ని కార్లు ఎట్లా తిరుగుతాయి సార్? కార్లు అనేది ఎలక్షన్ లో పార్టీ కూడా ఒక్క మొన్న నిమ్మని చెప్పిండు ఆయన బయట ఏమో ఇచ్చాడు, నాకు ఒక్క కారు లేదు, అది ఏం లేవు, నాకు ఒక్క కారు కూడా లేదని చెప్పేసి తెల్లారు ఏమన్నా ఒక 6 కార్లు స్కార్పియో ఉంది, మారుతి విస్ట్రా ఉంది, ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయండి? ఆయన ఆయన పేరు మీద లేవా? వాళ్ళ భార్య పేరు ఉంది అంటే వాళ్ళ భార్య పేరు ఉన్నాయని కాదు, ఆయన పేరు ఉన్నాయని కాదా? గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఎంప్లాయ్ అది రైట్. ఇప్పుడు ఒక 100 చెప్పిటే ముచ్చట్లు, 100 ప్రాపగండలు, 100 ముచ్చట్లు, నేను అదైతే ఇదైతే అని చెప్పేసి ఆ పార్టీ మారే ఈ పార్టీ మారే ప్రజల్ని మోసం ఒక విధంగా మభ్యపెట్టి అదని ఇదని ఈరోజు మళ్ళీ ఎలక్షన్ల కోసం వచ్చే వరకు ఒక అధికార పార్టీ నుంచి వచ్చి నేను టికెట్ తీసుకొని వచ్చే. ఓకే సార్, ఏమంటారు మరి జనాలు ఎట్లా స్వీకరించి? జనాలు ఏమంటుండే అంటే ఇప్పుడు మల్లన్న అనే వ్యక్తి మంచిగా చెడ మంచిగా చెడ నేను అడుగుతా మంచి చెడ అనేది ఆలోచించాలి. అది ఎవరు ఆలోచించాలి? సామాన్య ఓటర్లు కాదు వేసేది, ఇది ఒక గ్రాడ్యుయేషన్ ఓటు, ఇది చదువుకున్న మేధావుల ఓట్లు, ఒక చట్టసభకు పెద్దల చట్టసభకు పంపాల్సిన ఓటు ఇది. ఆ చట్టసభలకు ఎవరిని పంపాలి, ఎవరు ఎట్లా పంపాలి? ఆ చట్టసభ గురించి చదువుకున్న విద్యార్థుల గురించి ఏ కాలేజీకి ఎంత రావాలి, ఏ కాలేజీకి స్కాలర్షిప్ వచ్చాయా, ఈ కాలేజీకి ఎన్ని లెక్చరర్స్ కావాలి, ఎంతమంది భర్తీ చేయాలనే సంగతి తిరుమల నాకు తెలుసా అండి? తెలుసా అంటే మరి ఏమో ఇక తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలిసేది ఉంటే ఆయన ఎప్పుడో ప్రశ్నించినాడు. ఈ భూ కబ్జాల గురించి క్యూ న్యూస్ పెట్టేసి వాళ్ళని చేయబు, అది ఆయన ప్రైవేట్లో ఉన్నప్పుడే ప్రశ్నించాలి. ఆ మత్తి ఇంతకుముందు పల్లె సార్తో పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయాడు, అవును. ఓడిపోయిన తర్వాత మరి ఈసారి అధికార పార్టీ అండదండలు ఉన్నాయి కదా మరి. అధికార పార్టీ అండ ఉన్నాం ఎందుకు సార్? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకే వేయాలంటారు, వేస్తారా? ఎందుకు ఎందుకు వేస్తా అంటే మనకనే స్థాయి మించిపోతారని చెప్పేసి బాధలు అంతది మళ్ళీ అని మేము అనుకుంటున్నాం. అదే అంటారు. ఇప్పుడు సార్ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఇక్కడ నుంచి పోటీ, ఒక ఆయన బీజేపీ నుంచి, ఒక ఆయన ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి, ఇంకొక ఆయన నిలబడ్డాడు, లేకపోతే కాంగ్రెస్ నుంచి ఆమె నిలబడ్డాడు. ఈ ముగ్గురు ఇట్లా ఎవరు బెటర్ అనుకుంటారు ప్రజలు? ప్రజలు ఎందుకు రాకేష్ రెడ్డి గొప్ప అనుకుంటారు? ఎందుకోసం అంటే ఎందుకు 2013లో కాంగ్రెస్ ఆయన ఉన్నత విద్య చదువులు వదిలిపెట్టి ఒక అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించుకొని ఆ సాఫ్ట్వేర్ ఉన్నతమైన విలాసమైన జీవితానికి స్వస్తి చెప్పి ప్రజలలోకి వచ్చి నేను ప్రజలతో ఉండాలి, ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి నేను ప్రజల కష్ట సుఖాలు తెలిసినవన్నీ, నేను ఎంత కష్టపడి చదువుకున్నా, నాలాంటి విద్యార్థులు కూడా చదువుకోవాలి అని చెప్పేసి ఒక తీసుకొచ్చి 2013లో జాయిన్ అయ్యి అప్పుడు ఫస్ట్ కరోనా సమయంలో అనేక మందికి అనేక వసంలలో కానీ ఏరియాల కానీ నిత్యావసర వస్తువులు కానీ వెజిటేబుల్స్ కానీ సప్లై చేసిన ఏకైక వ్యక్తి అంటే రాకేష్ రెడ్డి. అలాంటి రాకేష్ రెడ్డి ఈరోజు ప్రజల్లో నిలబడుతున్నాడు, ఎమ్మెల్సీ ఒక గొప్ప అవకాశం అయితే ఇచ్చింది ఇచ్చింది. ఎట్లా ఉండబోతుంది ప్రజలు ఏమంటున్నారు, పట్టభద్రులు ఏమనుకుంటున్నారు? పట్టభద్రులందరూ ఏకగ్రీవంగా ఈసారి ఏనుగుల రాకేష్ రెడ్డికి పట్టం కట్టాలని చూస్తుంది సార్. ఫిక్స్ అయిపోయి ఫిక్స్ సార్. మరి ఎందుకు తీర్మానం వల్ల ఎందుకు కావద్దు? ఆయన మనకు సెటిల్మెంట్లు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా సార్ ఆయనది, ఆయన అన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కాదు సార్ సార్. అదే రాకేష్ రెడ్డికి ఏ ఒక్క సెటిల్మెంట్ కానీ, ఏ ఒక్క భూదత్తా కానీ, ఏ ఒక్క కబ్జా కానీ, ఆయన సంపాదించుకున్న ఆస్తి కానీ అనేది ఏమన్నా ఉన్నదా? ఆయన పేరు మీద మచ్చలేని మనిషి అంటే రాకేష్ రెడ్డి నచ్చలేని మనిషి అంతే కదా? అంతేనా? అంతే సరే. ఇప్పుడు అదే అంటుండు మరి, నన్ను శాసన మండలి పంపిస్తారా, నన్ను శ్మశానాన్ని పంపిస్తారా అంటుండు కదా మరి. గెలిచే వ్యక్తి అలా అన్నాడు సార్. ఎట్లా అంటారు సార్? బ్లాక్మెయిల్ చేస్తారు అది. ఇప్పుడు ఏంటంటే నేను ఇది ఒక బ్లాక్మెయిల్ అనేది, ఇది కూడా బ్లాక్మెయిల్, మళ్ళీ ఇది కూడా బ్లాక్మెయిల్ కదా సార్. నన్ను గెలిచే వ్యక్తి అయితే మీరు మనం రాకేష్ రెడ్డి ఏమంటున్నారు, నేను విద్యావంతుని, ఉన్నతమైన చదువు చదువుకుందని, విలాసమైన జీవితాన్ని ఆశించకుండా ప్రజల కోసం, జనాల కోసం సేవ చేయాలన్న ఉద్దేశంతోనే జనాలకు వస్తున్నాను నేను. మీకోసం ఉద్యోగ విద్యార్థి బాధలేంది, కష్టాలేని తెలుసుకొని, మీ విద్యార్థి కష్టాలు తెలుసుకొని నన్ను చట్టసభలు పంపిస్తే మీ గురించి, మీ సమస్యల గురించి పోరాడుతా అంటున్నాడు. మంచిదే కదా. రైట్, ఎట్లా అనుకుంటారు మరి జనాలు అయితే? జనాలు బాగానే ఉంటారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.